Hey, Swarna. Hey, Agu. Agu, come on. Hey. ఫోన్ ఆగకుండా మోగుతూనే ఉంది, ఎక్కడికి వెళ్ళిపోయావు? టమాటాలు తీసుకెళ్లి సంతలు అమ్మేరా? ఏదో సరే గానీ సినిమాకి వెళ్దామా? ఒంటరిగానా? లేదు, ఇద్దరం కలిసే వెళ్దాం. దీనికి ఇలా అంటే మరి ముద్దు అడిగితే? ఏంటి ముద్ద? అయ్యయ్యో, నా వల్ల కాదు బాబు. మీనాక్షి, మీనాక్షి, ఆగిపోయారేంటండి? నిన్నే మార్చుకున్నారా? అయ్యయ్యో, పెద్దనన్న కారు వస్తోంది. మన ఇద్దరిని ఇక్కడ ఇలా చూసారంటే ఇంకంతే. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు. మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను. నాకు చాలా భయం. భయపడకుండా వెళ్ళండి, నేను చెప్తున్నానుగా. ఏంటమ్మా? పెద్దన్న ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావమ్మా? ఇప్పటిదాకా ప్రాక్టికల్స్ అయ్యాయి. సరే సరే, త్వరగా వెళ్ళు, ఇంట్లో కంగారు పడుతుంటారు. డేయ్, ఆ అద్దం ఏంటి తెప్పరా. కళ్ళెదురుగానే ఎంత జరిగింది, కాలేజీకి వెళ్ళేది ఇందుకేనా? ఇలాంటి విషయాలు జరుగుతాయనే దానికి చదివేం అక్కర్లేదు అన్నాను. వింటేగా ఇది. విన్నావా? 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 ఏమీ లేకుండానే ఏదో ఒకటి అంటారు ఈ ఊళ్ళో. అన్నయ్య చూశాడు కాబట్టి సరిపోయింది. ఇంకెవరైనా చూస్తుంటే మనం ఎన్ని మాటలు పడాల్సి వచ్చేదో. అయ్యయ్యో, ఇదేదో బాగుంది. ఊళ్ళో వాళ్ళు అనక ముందే మీరే అనేస్తున్నారే. అది కాదమ్మా, ఇప్పుడిప్పుడే మన ఊరు నుంచి కాలేజీకి పంపిస్తున్నాం. ఏదన్నా జరగకూడదు జరిగిందే అనుకో, మాట వచ్చేది మనకే కదా. మనం కళ్ళతో చూసినవన్నీ నిజాలైపోతాయా అండి? వచ్చేదారిలో పెద్దనాన్న చూశానని వచ్చినప్పుడే చెప్పింది నాకు. ఏదో పాఠాల గురించి అబ్బాయితో మాట్లాడుతూ వచ్చిందంట. నేను అన్ని అడిగి తెలుసుకున్నాను. మన రక్తాన్నే మనం తప్పు పడతామా? మంచినీళ్ళు తీసుకురామ్మా. సరే అండి. ఎందుకైనా మంచిది, ఆ అబ్బాయిని చూపు చూద్దాం అంటావా? వదిలేరా, మీ వదిన ఏమీ లేదని చెప్తోందిగా. వస్తానమ్మా. అలాగేనండి. వస్తానరా. సరే అన్నయ్య.
తను చెప్పిందంతా అబద్ధరా నా కళ్ళతో చూసిందే నిజం నా కళ్ళేమన్నా పోయాయా ఇక మీదట ఎక్కడైనా ఇద్దరు కలిసి కనిపించారనుకో అక్కడే వేసేసేయ్ అలాగే అన్న రారా రేయ్ రానన్న వెనకొండ ఎక్కడికి తీసుకొచ్చావరా దేవుడికి మొక్కడంట టైం అయిపోతుందిరా సినిమా స్టార్ట్ అయిపోతుంది ఈరోజు శనివారం రా మర్చిపోయావా నేను గుడికొచ్చానా లేదా అని మా తాత పూజారి అడుగుతాడు రెండే నిమిషాలు రా స్వామి దగ్గర అలా వెళ్ళి అటెండెన్స్ ఇచ్చుకొచ్చాను నా కోపానికి నీ గుంతు పిచ్చుకి చంపేయాలనుంది ఉండరా రేయ్ మామా నువ్వేం చేసినా నాకు మంచి జరుగుతుందిరా జరుగుతుంది ఎందుకంటే ఇది అంత మహిమగల దైవం తెలుసా పదా ముందు వినాయకుడి దణం పెట్టుకుందాం ఓం వినాయక దేవుడా నువ్వే దిక్కు ఓం శుక్లాం భరద్రం విష్ణు శశివర్ణం చిత్రభుజం ప్రసన్నవందం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే వినాయక కాపాడుతాయే రేయ్ స్వామికి దండం పెట్టుకోరా అయ్యా గణపతి సన పరమేశ్వర బ్రదర్ ఆఫ్ కుమారస్వామి బ్యాచులర్ గాడ్ వినాయక కళ్ళు తెరిచి చూడయ్యా మంచి దారి చూపవయ్యా దేవుడా మొట్టమొదటి దేవుడా వినాయక అంతా మంచి జరిగేలా చూడు స్వామి అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి వీడికి మంచి జ్ఞానాన్ని ప్రసాదించు స్వామి నిన్నే అంటున్నాడు స్వామి స్వామి వీడెక్కడికి వెళ్ళిపోయాడు దీర్ఘం కాదు లవ్ ఇది చాలు రేయ్ వాళ్ళ నాన్న పెద్దన్న పెద్ద రౌడీలు రా ఈ ఊళ్ళో ఒకవేళ ఈ విషయం తెలిసిందనుకో ముక్కలు ముక్కలుగా నరికి ఉప్పు కారం పెడతారు నాకు ఊరుకో మామా నేను నీ పక్కన ఉన్నంత వరకు నీ మీద ఎవరికైనా చేసే ధైర్యం ఉందా పక్కన ఉన్నాను కాబట్టి నన్ను చంపేస్తారా అంటున్నా ఏంటి మావా నువ్వు అన్నీ ఎవరు నీకు మావా చిచి నాకేమొద్దు ఇంకా చాలు రా బాబు నాకు నువ్వు వద్దు నీతో ఫ్రెండ్షిప్ వద్దు పోరా ప్రాబ్లం ని పక్కనే పెట్టు ఏయ్ మామా పద సినిమాకి వెళ్దాం ఇక్కడ నా ఫోటోకే దండడిపోయేలా ఉంది అన్న అరుణాచలం ఎవరి ఫోటోకి దండ పడిపోద్ది అంటున్నా చెప్పు వేసేద్దా ఎవరు ఎక్కువ కాదు మనకి అదేం లేదన్న ఏం తమ్ముడు ఏదో ఫోటో దండ అని విన్నానే అయ్యో అది పూలదండ అన్న ఆంజనేయ స్వామిక అవునన్న సరే 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 అన్న కుర్రోడు భలే భయస్థుల్లో ఉన్నాడే అవునన్న తాత తాత అని నా ఒళ్ళంతా చింతపండులో పిసికేసావు కదరా బండరాయల త్వరగా ఇవ్వండి సార్ క్వశ్చన్లు చూడగానే ఆన్సర్లు తన్నుకుంటూ వచ్చేస్తున్నాయి మర్చిపోయేలా ఉన్నాను దేంట్రేది క్వశ్చన్ పేపర్ మారిపోయింది ఇంకా రాసినట్టే పక్క చూసేనే ఎలాగైనా రాసేయాల్సిందే వీడితో పని కాదు వెనక ముందు తేడా లేకుండా వేసేస్తాడు ఆహా వీడేదో బ్రిలియంట్ స్టూడెంట్లా ఉన్నాడు ఈయన్ని అడిగి ఎలాగైనా రాసేయాలి ఏంటి బాబు ఒక అడిషనల్ పేపర్ ఇవ్వండి ఏంట్రా భయపెట్టావు కదా ఈడే రాసి ఇచ్చేస్తాడేమో మనకి వెయిట్ చేద్దాం వెయిట్ చేద్దాం రాత్రంతా చదివి ఎగ్జామ్ హాల్లో రాసేటప్పుడు నిద్రపోతున్నాడు దున్నపోతు ఎవరు స్లిప్పులు పెట్టి రాయకండి దొరికితే 3 సంవత్సరాలు డిమార్ చేస్తా నువ్వు దేవుడివ్రా జీవితం నేను ఎప్పటికీ మర్చిపోకూడదు పెన్నుతో కూడా పని లేదు అలాగే పేపర్ ఇచ్చేచ్చు ఏంటి అరుణాచలం నిన్న శనివారం మళ్ళీ వాళ్ళిద్దరిని కలిపినట్టున్నావు ఏంట్రా చూస్తున్నావు నేనే రా సయ్యద్ని ఎరా ఆ రోజు తిన్న తనులు సరిపోలేదంట్రా నీ వల్లే నాకు మీనాక్షి దక్కలేదురా నన్ను మోసం చేసి కాలేజీ నుంచి తరిమేసి హ్యాపీగా ఎగ్జామ్ రాస్తున్నావా అది కూడా పక్కోడి పేపర్ తీసుకొని బయటికి రారా నీ చెయ్యి తీసేస్తాను చివరిసారిగా చెప్తున్నా ఇంకోసారి వాళ్లతో నిన్ను చూశానో
ఆ రోజే నువ్వు యమలోకానికి పోతావురా గుర్తుపెట్టుకో ఆన్సర్స్ రాయలేదా అది నువ్వు రాసావు కదా అది అదే ఇంత త్వరగా పేపర్ ఇస్తున్నావేంటి సరిగ్గా చదవలేదా చదివాను సార్ నేను వెళ్ళొస్తాను సార్ క్వశ్చన్ పేపర్ చదివి ఉంటాడు అనుకుంటా బాబోయ్ ఇంకా చదువు ఆపేయాల్సిందే ఏంటి మామా తెగ రాసేసినట్టున్నావు ఈసారి టాప్ ర్యాంక్ సర్లే వదిలే ఒకటి రెండు అట్టి అని పర్వాలేదు నెక్స్ట్ సెమిస్టర్లో రాసుకోవచ్చు లేదా అవును మన వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఏదో విశేషం అంట చెప్పనే లేదు అమ్మాయి చెప్పిందా కేకరా మామూలు సరే పద వెళ్ళి దర్శనం చేసుకుందాం చెప్పు దెగుద్ది చూసావుగా నల్ల చొక్క ఏంటి శబరం లేక నీ పొందర నాస్తికుల గ్రూప్ లో చేరిపోయా నీ ఫ్రెండ్షిప్పే వద్దురా నాకు గుడికి వెళ్తున్నా పూజలు చేస్తున్నాను వాళ్ళ దగ్గర తన్నులు తినడం కంటే గుడికి వెళ్లకుండా మా తాతయ్య దగ్గర తన్నులు తినడం ఎంతో మేలు దేవుడు లేడు దేవుడిని నమ్మిన వాళ్ళంతా మూర్ఖులు నిన్ను గుడికి తీసుకెళ్ళిన ఇంకా పెద్ద మూర్ఖులు రా ఇంకా నేనేం అనలేదురా చెప్పడం మొదలు పెట్టానంటే ఊరేసుకుని చచ్చిపోతావు అరుణాచలం నేను అరుణాచలం కాదు ఇంకెలా పిలవాలరా మరి నువ్వు నన్ను పిలవాల్సిన అవసరం లేదు అనవసరంగా మనోడు నా వల్ల నాస్తికుళ్ళ తయారైపోయాడే అయ్యో పాపం